మొదటి వచనం నేను చదువుతాను, అందరూ కూడా దయచేసి శ్రద్ధగా గమనించండి. ఏడవ నెల రాగా ఇశ్రాయేలు నెహెమ్యా 8:1 అండి. ఏడవ నెల రాగా ఇశ్రాయేలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మములు ఎదుటనున్న మైదానములకు వచ్చి యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథములు తమను ఎజ్రాయేలు శాస్త్రితో చెప్పగా. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసునైనా యేసయ్య, మా పరమ తండ్రి, మీకు వందనాలు, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాణము రక్షించిన ప్రియుడా, మాకు కావలసిన వాడే నేను ఒక్కడివి. సకల విషయంలో మా కన్న తండ్రి, మీకు వందనాలునైనా. శుభజ్ఞాన వేళ ఈ శుభ దినమున, ఈ పునరుద్ధాన దినమున, ప్రభా ప్రభు దినమున మీరు జరిగించిన సమస్తమైన శుభ కార్యములు, ఘన కార్యములు, ఆశీర్వాదకర కార్యములు అన్నింటిని బట్టి మీ పాదములకు మృత్యు నమస్కరించి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. మీరు మీ సమర్పణ చేసిన కానుకలను మీరు అంగీకరించారు కనుక మీ స్తోత్రాలు. మా గృహవా ఫలాన్ని మీరు తీసుకున్నారు కనుక మీకు వందనాలు. ప్రభువానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు ప్రభు ఆ ప్రతి ఘట్టములోనూ మీరు సహాయం చేసి కరుణించినారు. ఇప్పుడు తిరిగి వచ్చి మా ఇళ్ళకు మేము వెళ్ళబోతున్నాం. కొద్ది నిమిషాలు వెళ్ళిపోతున్నాం. ముగింపులో ప్రభువానే మాతో మాట్లాడి మా గుండెలు మందించి పంపమని వేసి నాన్న మేము వేడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్ తండ్రి. మీ స్తోత్రం ప్రభు ద్వారా పరిశుద్ధ లేఖనాల పట్ల విశ్వాసి యొక్క బాధ్యత అనే శ్రేష్టమైన అంశమును క్లుప్తముగా ధ్యానం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాతో స్పష్టముగా మాట్లాడిన చేత ఆ వచన భాగాన్ని నేను చదివించవలసి వచ్చాను. పరిశుద్ధ లేఖనాల పట్ల విశ్వాసి యొక్క బాధ్యత, ద క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్ ద హోలీ స్క్రిప్చర్స్. మొట్టమొదట ప్రియారా, ధ్యానపు ప్రారంభ దశలో ఒక విషయాన్ని మీకు నేను మనవి చేస్తాను. వాక్యము మనకు జీవాధారము అని మనం మర్చిపోవద్దు. మన ప్రభు మనకు తోటగా సెలవిచ్చారు, ప్రభు మనతో మాట్లాడారు. ద్వితీయోపదేశకాండము 8:3 నరులు ఆహారము వలన మాత్రమే జీవించరు కాని దేవుని నోట నుండి వచ్చి మాట వలన జీవించరని నువ్వు తెలుసుకోవాలి అని చెప్పాడు అక్కడ. అవునా, చూసారా, ద్వితీయోపదేశకాండము 8:3 చదవండి. నువ్వు తెలుసుకునే వలనని అనే మాట ఉంది అక్కడ. అవునా, చదవండి అక్కడ. ఆహారము వలన నువ్వు రాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు, అది నీకు తెలియజేయుటకు అనే మాట మీరు గమనించాలి. అంటే ఇంతకుముందు తెలియదని భావం, ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాలి. మనిషి బ్రతకడానికి ఏమేం కావాలి నాయన అడిగితే మూడు చెబుతారు, రోటి, కప్పడ, ఆరు మకాన్, ఏమి కూడు, గుడ్డ, నీడ, భోజనం ఉండాలి, కప్పుకోవడానికి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండాలి, వర్షానికి ఎండకు కొంచెం దేహాన్ని కాపాడడానికి కొంత నివాసం ఉండాలి, మూడు ఉండాలని లోపలికి మానుడు ప్రజాభిప్రాయం. అయితే రోటి తప్పడానికి మకాన్ ఉంటే సరిపోదు, ఇంకేదో ఉండాలని మీకు తెలియజేయవలనని. ఇట్స్ అ న్యూ లెసన్ వి హావ్ టు లెర్న్. ఎవ్రీ బార్న్ అగైన్ క్రిస్టియన్ మస్ట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు చెప్తున్న అన్నము, బట్టలు, నీడ లేకుండా బ్రతకొచ్చు, కానీ వాక్యము లేకపోతే మనం బ్రతకలేం. దేవుని బిడ్డలారా, మనకు ఆహారం కంటే దేవుని వాక్యం అవసరం ఎక్కువ ముఖ్యం. వస్త్రాలు లేకపోతే ఏదో గోడ సంచులు కట్టుకుంటాం, లేకుంటే ఆకులు చుట్టుకుంటాం, ఏదో వేసుకుంటాం. ఏమండి, ఇల్లు లేకపోతే అద్దె కూపలో ఉంటాం, లేకుంటే ఫుట్పాత్ మీద వండుకున్నాం. గవర్నమెంట్ ఎంతో మేలు చేస్తున్నారు. కొన్నిసార్లు పైప్ లైన్ వేద్దామని అక్కడ పెట్టి ఏం లేదు, కాదు ఏమీ లేదు. అటువంటి చోట్ల పైపులు దూడి పండుకున్నా కూడా ఏం తప్పు లేదు. ఏమండి, ఈ పైప్ లైన్ ఓడి కట్టడం పడేసి ఏం లేని అట్లా ఎందుకు వస్తారో అని ఒకప్పుడు నాకు డౌట్ ఉండేది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇల్లు లేని వారు ఉన్నారో ఉన్నారు, పాపం అర్జెంటుగా పైప్ లైన్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు అని వాళ్ళు ఆ పైప్ లైన్ అట్లా వదిలేస్తున్నారు. ఏమండి, గుహలు, సొరంగాలు, చెట్ల కింద ఎక్కడ కడుకున్నా పైన బతుకు గడిచిపోద్ది. కానీ వీటన్నిటికంటే మనకు ముఖ్యం దేవుని వాక్యం. యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురు. మనకు జీవనాధారం ఇదేనండి. ఆక్సిజన్ కంటే వాక్యం ఎక్కువ మనకు అవసరం. దేవునికి స్తోత్రం కలిగిందిగాక. దానికప్పుడు వారా వాక్యం మనకు అవసరం కనుక
వాస్తువు పట్ల మనకు ఉండవలసిన వైఖరి, మనం ఎటువంటి వైఖరి అవలంబించాలి మీరు గమనించండి. దయచేసి మనము బాధ్యత వహించి వాస్తువు పట్ల మనం కొన్ని తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి తీర్మానం, మొట్టమొదటి విషయం గమనించండి, వీ మస్ట్ నో ద స్క్రిప్ట్స్, వాక్యమును మనము తెలుసుకోవాలి. యూ షుడ్ నో యువర్ బైబుల్. లేఖనాలతో మీకు కనీస పరిచయం ఉండాలి, సమృద్ధి పరిచయం ఉండాలి. 2 తిమోతి 3:14 చూడండి. దయచేసి 2 తిమోతి 3:14 మీరు చూస్తే అక్కడ ఏమని ఉందంటే, క్రీస్తు యేసును ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును మీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను బాల్యము నుండి మీ వెరుగుదువు. పరిశుద్ధ లేఖనాలను తిమోతి బాల్యము నుండి ఆ ఎరుగునట, ఇంత ఆశ్చర్యము మీరు గమనించారా? లేఖనములను ఎరిగినటువంటి వాడు తిమోతి, లేఖనాలను ఎరిగినవాడు తిమోతి. మార్కు సువార్త 12:12 దయచేసి, మార్కు సువార్త 12:24 చూడండి. అక్కడ ఇంకొక గ్రూప్ మనకు కనబడుతుంది. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలన మీరు బహుగా పొరపడుచున్నారన్నాడు ఆయన. రెండిటిని వాళ్ళు తెలుసుకోలేదంట. రెండిటిని వారు ఎరుగరు. ఏమేమి ఎరుగరు? లేఖనములను వారు ఎరుగరు, దేవుని శక్తిని ఎరుగరు. లేఖనములను బాల్యము నుండి ఎరిగినవాడు తిమోతి, యవనస్థుడైన తిమోతి, బాల్యము నుండే లేఖనాలు తెలుసు. లేఖనాల్లో ఏ మూలకి ఏమి రాసిందో అంతా గడగడ చెప్పేస్తాడు తిమోతి. ఇక్కడ కొంతమంది వచ్చి యేసు ప్రభువునే విమర్శించడానికి పూనుకున్నారండి. పెద్ద వీరాది వీరులు యేసయ్యనే విమర్శిస్తున్నారు. ప్రభు అన్నారు, లేఖనములను మీరు ఎరుగక ఇట్లు పొరపాటు చేయుచున్నారు. గనక దేవుని బిడలారా, మనము లేఖనములను ఎరిగిన తిమోతిని పోలిన వారమై ఉండాలి. కానీ లేఖనములు ఎరుగక పొరపడే పరిశీలన వలన ఉండకూడదు. లేఖనములను ఎరగాలి, తెలుసుకోవాలి అనే మొట్టమొదటి బాధ్యత అది మన మీదనే ఉంది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం నేను చెబుతున్నాను. ఈ నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో జరుగుతున్న సంభవాన్ని మీరు గమనించండి. ఇప్పుడు సాధారణంగా కూటాలు జరుగుతున్నాయి, బైబిల్ పరిశోధన కూటాలు ఏమండి, రకరకాలుగా మన సువార్త కూటాలు, ఉద్యోగ కూటాలు పెట్టుకుంటున్నాం. నాయకులు కూటము నిర్ణయించి, సమయము స్థలము నిర్ణయించి, తేదీ నిర్ణయించి పబ్లిసిటీ చేస్తే అప్పుడు జనం వస్తున్నారు. నాయకులే కూటాలు పెట్టాలి కదా. కానీ ఈ నెహెమ్యా 8:1 మీరు చూడండి దయచేసి, అక్కడ కూటమి పెట్టిన వాళ్ళు ఎవరండి? ఏమండి చూడండి దయచేసి, ఎజ్రా పిలిచాడా, ప్రజలు పిలిచారా కూటానికి? ఆర్గనైజర్స్ ఎవరు చెప్పండి? అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, ప్రజలారా నేను వాక్యము బోధించదను రండి అని ఎజ్రా నిలవలేదు. ప్రజలందరూ వచ్చి, ఎజ్రా గారు ఆ పుస్తకం తీసుకురండి, మీరు చాలా కాలమైంది ఆ గ్రంథములో నుంచి మాకు బోధించలేదు, నాయకుడా పుస్తకం తీసుకురా అని ప్రజలు అడిగారు. ఇంత ఆశ్చర్యమో గమనించండి. అంటే గ్రంథము ఏమి చెప్పుచున్నదో, గ్రంథము ఏమి చెప్పుచున్నదో తెలుసుకోవాలనే దాహం ఎవరికి కలిగింది? ముందు ప్రజలకు కలిగింది. అన్న వాక్యం చెప్పండి, వాక్యం చెప్పండి, ఇంకేమన్నా చెప్పండి అని ప్రజల నుంచి ఒత్తిడి రావాలి. అంతేగాని ఏంటండి అస్తమానే వాక్యం 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 అని, ఇదే నా పని, ఇక సన్యాసం పుచ్చుకుంటే మంచిది, ఉద్యోగాలు ఎందుకు, సంసారాలు ఎందుకండి, ఎప్పుడు వాక్యమేనా, ఇంకేం లేదు ఆ లోకంలో అని విసుక్కునే వాళ్ళు కోళ్ళ ముందు ఉన్నారు. కొంతకాలం కిందట మరి వేరే పట్టణం నుండి మన కాలనీకి వచ్చి అడిగారట ఎవరో క్రైస్తవులు, ఇక్కడ మంచిగా వాక్యం చెప్పే సంఘం ఎక్కడుందండి అని. అంటే ఇక్కడ మంచిగా వాక్యం అని అన్నారు కాబట్టి చెప్తున్నాం. వాక్యం అనేది ఉంటే తింటే ఆ MAG 777లో ఉంది వాక్యం, ఓసరి గారు మంచిగా వాక్యం చెబుతారండి అని చెప్పారు. అవునా, మీరు ఎక్కడికి పోతారా సార్ అని అంటే, మేము పోమండి అన్నారు. అరే అది మంచి సంఘం అంటే మళ్ళీ అక్కడికి మేము పోమంటే ఏంటంటే, ఏ ఆయన 4 గంటల ప్రసంగం చేస్తారండి, సాగబడతారు మనుషులను. మేము ఇక్కడ నుంచి సిటీలో సంఘానికి పోతాం, మాది ఎంత బ్యూటిఫుల్ చర్చ్ తెలుసా, ఓన్లీ 1 అవర్.
ఆరంభ ప్రార్థన నుండి ఆశీర్వాద ప్రార్థన దాకా గంటం బావులు చేస్తారు మా పాస్టర్. మేము ఇక్కడ బస్సు ఎక్కడానికి పోయేటప్పుడు ఆయన ఇంకా ఆరంభ ప్రార్థన చేస్తుంటాడు. మేము గంటసేపు జర్నీ చేసి మేము అక్కడ ఆరాధన చేసుకొని మళ్ళా గంట ప్రయాణం చేసి ఇంటికి వచ్చిపోతుంటాం. అప్పుడు ఇంకా బోధ నడుస్తూనే ఉంటుంది. ఏం భయంకరమైన గుడి అండి ఆ గుడి, వాసిన మరీ ఇంతగా ఇంత భయంకరమా? అందుకే మేము బోధన మంచి సంఘమే కానీ మనం భరించలేనంత మంచి సంఘం అండి. ఏమండి ఎందుకు వాక్యం పట్ల దాహము లేదు? ప్రజలు వాక్యమును తెలుసుకోవాలి. ఐ షుడ్ నో స్క్రిప్చర్. వాక్యం ఏం చెబుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద మీరు చెప్పండి? ప్రజల మీదనే, విశ్వాసుల మీదనే ఉంది. మీ కొరకు మీకు దాహం ఉండాలి. మా నాయకుడు చెప్పట్లేదండి, కానీ చెప్పకపోతే ముక్కు బిండి తెప్పించుకోవాలి. ఎందుకయ్యా ఉన్నావు దుఃఖరాగా? ఏంటని బొజ్జలించడానికి అనుకుందా? కృషేకం చెప్పమని డిమాండ్ చేసే సంఘాలు రావాలి, అప్పుడే ఉద్యోగం వస్తుంది. దేవుడు స్తోత్రం నలుగుంది దాకా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియురాలు, మొట్టమొదట వాక్యమును నేను తెలుసుకోవాలి అనే ఒక ఆశ మనకు ఉండాలి. మొట్టమొదట ఇంకా వాక్యమును గురించి మనం ఎంతో చెప్పుకోవాల్సింది ఉందనుకోండి. అయితే దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. 2వ వచనం 8:2, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను, ఏ సమాజం ఎదుటికి తెచ్చాడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని? గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజము. గ్రహించే శక్తి మనకు ఎవరిస్తారు చెప్పండి? మనం మొట్టమొదట లేఖనము తెలుసుకోవాలనే కోరిక కలిగిన సంఘముగా ఉండాలి. రెండవది, గ్రహింప శక్తి కలిగిన సమాజంగా మనం ఉండాలి. గ్రహించే శక్తి మనకు దేవుడు మాత్రమే ఇవ్వగలరు. దానియేలంతటి మహాప్రవక్త చెప్పాడు మనకు తెలుసు కదా, నేను వింటిని కానీ గ్రహింపలేకపోతుంది, నేను వింటిని కానీ గ్రహింపలేకపోతుంది అన్నారు. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసి దేవుని దగ్గర అడుక్కోవాలి. దానియేల గ్రంథము 9వ అధ్యాయం దయచేసి మీరు ఒకసారి చూడండి. దానియేల 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి. గ్రహింప శక్తి మనకు ఎక్కడి నుంచి దొరుకుతుందండి? పరలోకమునందు మాత్రమే మనకు గ్రహించే శక్తి మనకు కలుగుతుంది. అంగట్లో దొరికేది కాదు, కాలేజీలో దొరికేది కాదు, వేదాంత పాఠశాలలో గ్రహించే శక్తి దొరకదండి. గ్రహించే శక్తి మనకు దేవుడు మాత్రమే అనుగ్రహించగలడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము దేవునికి స్తోత్రం 29వ వచనం చదవండి. యెషయా 28:29 తొందరగా చదవండి. 28:29, జనులు సైన్యములకు అధిపత్యము యెహోవా చేత దరచుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయన. ఆయన జ్ఞానమునకు ఆధారుడు ఆయన. మనకు తెలుసు కదా, ఇర్మియా ప్రవచన గ్రంథం 33:3 గొప్ప వాగ్దానం ఉన్నది, నాకు మొదలుపెట్టుము నేను గ్రహించలేని సంగతులను, గూఢమైన గొప్ప సంగతులను నేను నీకు తెలియజేసేదాను. 3 చెప్పాడు. ఆత్మీయ ప్రపంచంలో 3 సంగతులు ఉన్నాయి. మొట్టమొదటిది గూఢమైన సంగతులు, రెండవది గొప్ప సంగతులు, తర్వాత ఏంటి నీవు గ్రహింపలేని సంగతులు. నీవు గ్రహింపలేని గూఢమైన మరుగైన గొప్ప సంగతులను నేను నీకు తెలియజేసేదను, నీవు వెళ్ళి బైబిల్ కాలేజీలో చేరుము అనడం. ఏమన్నది? నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము. ఉపవాసం ఉండి మోకాళ్ళలోని కన్నీళ్లు రాసి ప్రార్థన చేయాలి. దేవుడు మీకు లేఖన గ్రహింపునిస్తాడు. అది దేవుని వద్ద నువ్వు పొందవలసిన కృపావరమే కానీ మానవుడు మీకు ఇవ్వగలిగేది కాదు. కాదు, ఆశ్చర్యకరమైన బుద్ధి ఆలోచన శక్తినిచ్చేవాడు ఆయనే అన్నాడు. నాయన, నీ గ్రంథమును అర్థం చేసుకోవడానికి నాకు శక్తి దయచేయి, నాకు జ్ఞానము దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. ఎవరికైనా జ్ఞానము కొడుగుగా ఉన్న ఎడల వారు దేవుని అడుగవలను, అడుగవలను.
గనక దేవుని బిడ్డలారా మనము వాక్యము పట్ల దాహము కలిగిన సమాజంగా ఉండాలి. రెండవదిగా గ్రహింప శక్తి కలిగిన సంఘముగా మనం ఉండాలి. ఇది అడిగి ఎవరికి వారు ఏకాంత ప్రార్థనలు అడిగి పొందుకోవలసినటువంటి కృపావరం, దైవ కృపావరం. ఆరోగ్యం కొరకు అడుగుతాం, ఆర్థిక పరిస్థితి మెరుగు చేయమని మనం అడుగుతాం, డబ్బు కొరకు అడుగుతాం, ఎన్నెన్నో అడుగుతున్నాం ఆయనని. ప్రభువా నాకు జ్ఞానము దయచేయమని అడుగుతున్నాము. అదొక స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్గా మనం కలిగి ఉండాలి మన ప్రార్థనాంశముల లిస్టులో. ప్రభువా నాకు జ్ఞానము నిమ్ము, నాకు జ్ఞానము నిమ్ము. ఏంటి తెలివి లేని వాడిని మహాజ్ఞానిగా యేసయ్య చేయగలుగుతాడు. గనక మొట్టమొదటిది ఏంటండి, గ్రహింప శక్తి కలిగిన మొట్టమొదటిది ఆసక్తి కలిగిన సమాజం, తర్వాత గ్రహింప శక్తి కలిగిన సమాజం, తర్వాత మూడవ వచనము చివరన మీరు గమనించండి, ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విని. ఎట్లా విన్నారు? శ్రద్ధగా విన్నారు. ప్రసంగం నడుస్తుంటే కొంతమందికి అప్పుడే ఎక్కడ లేని ముచ్చట్లు గుర్తొస్తాయి. ఏమండి ఆయనంతా సోరి మాటలు కాదు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా మనము వినాలి. దేవుని స్తోత్రం కలిగిందా? అలాగే దాహులు కలిగిన సంఘమే మనం ఉండాలి. తర్వాత దేవుని వద్ద అడిగి గ్రహింపు శక్తిని పొందిన సంఘముగా మనం ఉండాలి. తర్వాత శ్రద్ధ, ఆసక్తి, ఏకాగ్రత కలిగిన సంఘముగా మనం ఉండాలి. ఆసక్తి మనకు ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన దాకా. హలో హలో వాక్యం పట్ల మనకుండే బాధ్యతల్లో మొట్టమొదటి లేదని చెప్పని మనము వాక్యమును తెలుసుకొని ఉండాలి. వాక్యమును ఎరుగక పరిశోధన ఎదురు పొరపాటు చేశారు. ఈ వాక్యం పట్ల ఎదురా కూడా కొన్ని తీర్మానాలు చేశారు. ఇప్పుడు ఎదురాకు ముందు వాక్యం తెలుసు ఒక విషయం ఇక్కడ నేను మీకు స్పెషల్గా మనవి చేయాలని ప్రభు నడిపిస్తున్నాడు. వాక్యమును తెలుసుకోవాలి, తెలుసుకోవాలంటే చాలా మంది కుంటి సాగు చెప్తారు. నేనెంత తెలుసుకోవాలండి, మాకు చదువు రాదు, మాకు చదువు రాదు. అసలు చదువు రాదు అనే కారణం అసలు ఒక కారణమే కాదు, సాటే కాదు, చెల్లనే చెల్లదు. ఎందుకంటే చదువు కలిగి ఉండాలి, బైబిల్ చదువుకోవాలని ఇప్పుడు 20వ శతాబ్దంలో ఇప్పుడు వచ్చిన పరిస్థితి. వెనకటి రోజుల్లో చదువు వచ్చినోడైనా ఒకటి, రానోడైనా ఒకటి. ఎందుకంటే చదువుకున్నామంటే బైబిలే ఉండేది కాదు అప్పట్లో. ఇంటింటికో బైబిల్ ఉంది, మనిషి మనిషితో బైబిల్ ఉంది ఇప్పట్లో. కానీ ఆ రోజుల్లో ప్రజల వద్ద గ్రంథము లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ప్రింటింగ్ ప్రెస్ అప్పుడు ఇంకా కనుక్కోలేదు. అర్థమైందా? మొన్న 15వ శతాబ్దంలో మొన్న కనుక్కున్నారు ప్రింటింగ్ ప్రెస్. దాని క్రీస్తుకు పూర్వం ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడిది? అప్పుడు ఇంకా ఫైన్గా పేపర్ కూడా లేదు. ఇట్లా ఉండదు బైబిల్ ఇంత చిన్నగా. ఇంత పెద్దది నేను కొంచెం 40 క్రాసైన నాకు కొంచెం తత్వారం వచ్చినట్టు ఉందని పెద్దది కొనుక్కుని ఇంత కూడా లేదు. ఇప్పుడు ఇంకా చిన్నది. కొంతమంది డిపార్ట్మెంట్ పెట్టుకొని ఫైల్గా పోతున్నారు. ఎన్ని రకరకాల బైబిళ్ళు, అన్ని భాషల్లో బైబిళ్ళు, అన్ని సైజులలో బైబిళ్ళు, కొత్త నిబంధనలు, పత్రికలు వేరేగా, సువార్తలు వేరేగా కదా. ఏంటి ఒకటి హోలీ బైబిల్, ఫుల్ తెలుగు బైబిలే. ఇంత చిన్నది వచ్చింది ఇప్పుడు తెలుగు బైబిలే. ఎంత ఫైన్ పేపర్ చక్కగా హ్యాండీగా అంత బాగుంటున్నాయి. ఒకప్పుడు ఎట్లా కాదు బైబిల్ అంటే ఆది కాండము ఇంతలా. ఇప్పుడు ఈ చాపలు చూస్తే ఎంత ఉంటుంది అంత ఇంత ఎత్తు మనిషి అంటే ఇంత పెద్ద గ్రంథము చుట్ట. ప్రింటింగ్ ప్రెస్ లేదు. ఒక గ్రంథము ఇంకో కొత్త గ్రంథం గుర్తించాలంటే ఒకటే మార్గం, చూసి రాయాలంటే. రాసిన తర్వాత పెద్ద మనుషులు ఉంటారు, వృద్ధులు, వాళ్ళకి వెళ్ళి దీన్ని ప్రూఫ్ రీడింగ్ కొరకు చూపిస్తారు. అరే ఇక్కడ పొల్లుక తప్పు రాశావు కదా, పురుషాప్ లేదు, కన్సేషన్ లేదు, ఏంటనుకోకపోతే మళ్ళీ దాన్ని సరి చేయాలి. ఓకే, పెద్దలు పాస్ చేసిన తర్వాత బైబిల్ అంతా చూసి రాయమని మీకు అప్పచెప్తాను. మీకు మీకు ఎంత రోజులు పడుతుంది? నెలలు నెలలు ఏళ్ళు ఏళ్ళు పడుతుంది. అవునా? ఒక బైబిల్ ప్రతి తయారు కావాలంటే, ఒక కాపీ తయారు కావాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు. అయినా ఇట్లా సైన్గా ఇట్లా మంచి బైండింగ్ చిన్నగా హ్యాండీగా ఉండదు. ఆది కాండము గ్రంథము చుట్ట, నిర్గమ కాండము గ్రంథము చుట్ట, ఇవన్నీ మోసపోవడానికి ట్రక్ కావాలి, ఖరీదంట. ఆ రోజుల్లో సంవత్సరం అంతా కష్టపడి రాసిన గ్రంథాన్ని ఇవ్వడం రూపాయికి 2 రూపాయలు అమ్ముతాడా? కొన్ని లక్షల రూపాయలు కష్టపడి రాసింది కదా, మరి శ్రమ ఎక్కువ కదా, చాలా ఖరీదు.
ఆ రోజుల్లో ఇంటిని శ్రమ ఎక్కువ కదా, చాలా ఖరీదు. ఆ రోజుల్లో ఇంటింట్లో బైబిల్ లేవండి. ఎజ్రా దగ్గర ఉంది బైబిల్ ఎందుకుంది? ఆయన శాస్త్రి కాబట్టి. శాస్త్రి అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంగ్లీషు బైబిల్లో స్క్రైబ్ అని ఉంటుంది. స్క్రైబ్ స్క్రైబ్ అంటే రాతగాడు, చూచుకు రాయేవాడు అన్నమాట. అర్థమైందా? శాస్త్రి అంటే ధర్మశాస్త్ర గ్రంథములు చూచి రాయేవాడు. కనుక వాళ్ళకు కంఠోపాఠం అయిపోద్ది అనమాట. ఒక్కొక్కరు ఆరు కాండము చూసి చూసేసార్లు రాసి ఉంటారు, కంఠపాఠం అయిపోదు. కనుక శాస్త్రులు పరిసయులు అని అంటే స్క్రైబ్స్ అని పేరు దేవుడి అథారిటీ స్క్రిప్చర్ బాగా అధికారముగా లేఖనాలు ఎత్తి చెప్పగలిగిన పండితులు అన్నమాట. ఈ ఎద్దుర లేవీయుడు యాజకుడు శాస్త్రి కాబట్టి, చూసి రాసేవాడు కాబట్టి గ్రంథము తొమ్మిది ప్రజలు ఈ శాస్త్రి గారిని మనవి చేశారు. మరి మిగిలిన వాళ్ళ దగ్గర లేఖనాలు లేవు కదా, వాళ్ళు లేఖనాలు ఎలా తెలుసుకున్నారు? అందరి దగ్గర బైబిల్స్ లేవుగా, మరి ఎట్లా తెలుసుకున్నారు? గ్రంథం ఉన్న తర్వాత నాకు చదవచ్చా చదవరాదా అనేది వేరే ప్రశ్న. బైబిలే లేదు, చదువుతున్నోడికి బైబిల్ లేదు, చదువురానోడు కూడా బైబిల్. మరి బైబిలే ఇంట్లో లేనప్పుడు నేను చదువుకోలేదనే క్వశ్చన్ ఎలా తెలుసు? ప్రతి విశ్వానికి దీని నేను వారందరూ సమాజ మందిరమును కూడుకొని ఒకరి చేత చదివించుకుంటారంట, అది వాడుక. ఏమండి గ్రంథపు చుట్ట అని చేతికి ఎవరు మీ దగ్గర యేసు ప్రభు వారు బాప్తిస్మ ముందాక తాను పెరిగిన నగరేతుకు వచ్చాడు. ఆయన వాడుక చెప్పిన విశ్రాంతి ద్వారా సమాజ మందిరానికి వెళ్ళగా యశ్యా గ్రంథము ఆయనకి ఇవ్వబడము, ఆ గ్రంథము తాను చదివాను మీకు తెలుసునా? కనుక అది వాడుక అన్నమాట. భక్తి కలిగిన వీధులందరూ ఒక దగ్గర కూడుకుంటారు, శాస్త్రి గారిని మనవి చేస్తారు. ఆయన చదువుతా ఉంటే శ్రద్ధగా విని 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 ఆయన చదువుతుండగా విని విని జ్ఞాపకం పెట్టుకుంటారు. అండి మా బంధువుల్లో ఒక అత్తమ్మ గారు ఉండేదండి, ఏమండి రూపమ్మ గారు అండి, మా మామయ్య గారు సాల్మన్ గారని సెకండ్ గారు బ్యాప్టిస్ట్ చర్చిలు ఆయన సెక్రటరీగా చాలా కాలం చేసి ఈ మధ్య మొన్న ఈ మధ్య చనిపోయాడు. మా అత్తమ్మ గారికి కళ్ళు లేదు, కళ్ళు లేదు, రెండు కళ్ళు టోటల్లీ బ్లైండ్. సెకండ్ గారు లాలగూడలో ఉండేవాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఏ అధ్యాయం అన్నా నువ్వు చదివి 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 పటంలో వదిలేస్తే ఎగ్జాక్ట్ నువ్వు వదిలేసిన దగ్గర నుంచి ఆయన చదవడం మొదలుపెడతారు. ఎందుకంటే బుద్ధి తోటకి బ్లైండ్, అక్షరం యొక్క పళ్ళు పోదు. బిఏలు ఎన్నేళ్ళు చదువుకున్నాడు కూడా చదివితే ఏదో మీరు నా పూజలు ఈగలు అని ఇష్టం వచ్చినట్టు చదువుతుంటారు. చదువుకున్నాడితే సరిగా చదవడం రాదు. మరి ఆమె టోటల్లీ బ్లైండ్, లివింగ్ లెజెండ్ అన్నమాట. మా అత్తమ్మ గారు అయితే నేను మా వైఫ్ ఇంత వండర్ఫుల్గా ఎంపార్టెంట్ బైబిల్ ఆది కాండమే ఫస్ట్ లెటర్ నుండి ప్రకటన ఆఖరి వరకు ఎక్కడైనా కానీ నేను చదివేటప్పుడు చదివేటప్పుడు మధ్యలో కరెంటు బైండ్ అను ఆపేస్తాం కదా అక్కడ అందుకొని చదువుతుంది. కళ్ళు లేవు, ఎవరైనా బైబిల్ చదివేటప్పుడు ఒక అక్షరం యొక్క తప్పు చదివితే బాబు వాడు తప్పు చదివాడు నాయన అక్కడ అలా లేదు అని నీ తప్ప తెలిసి కళ్ళు లేవు కదా అంటే నేను చెప్పినట్టు ఉందా లేదా చూడు ఎక్కువ మాట్లాడు ఉందా లేదా అత్తమ్మ తప్పు అయిపోయి మరి ఎందుకంటే మాట్లాడుతున్నా దేవుని వాక్యం అంటే భయం లేదు ఇళ్ళ దగ్గర పెట్టుకొని చదివాలని గర్భించాను. ఏమండి మీరు నమ్మండి నమ్మకపోండి ఇలాంటి వాళ్ళని చూశారు. మా తాతగారు కేవీ జేకబ్ గారు కూడా ఉంటే కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే ఆయన కాదు కళ్ళు ఉన్నాయి, ఆయన మహామేధావి పండితుడు కవి, అందుకే ఆయన విషయం పెద్దగా నేను చెప్పలేదు. నేను పేరు బ్లైండ్ లేడీ గురించి చెప్తున్నాను. నేను అర్థం కదా, నాకు చదువులేదు నేను చదువుకోలేదని ఎవరు కుంటుసార్లు చెప్పొద్దు. వాళ్ళు శ్రద్ధగా విని 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 చదివానికి ఆ వాక్యం హత్తుకున్నది అన్నమాట. అందుకే గ్రంథము చదివి చదువుకుందాం, చదివి విందాం, విని విని ధ్యానించాం, దేవుని స్తోత్రంగా లేని దాకా. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఇప్పుడు నేను చదువుకోలేదు అనడానికి ఎవరికి అవకాశం లేదు. ఈ రోజుల్లో అయితే ఇంకా అసలే అవకాశం లేదు. ఎదురో గారిని బంధువులు దొమ్మని అడిగే అవసరం కూడా లేదు. ఇప్పుడు బైబిల్ మొత్తం చదివి టేప్ రికార్డర్ క్యాసెట్ అమ్ముతున్నారు, తెలుసు అమ్ముతూ
ఆకాశం పెట్టుకొని అయితే వస్తా ఉంటుంది. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం ఆది ఎందు వాచి ఉందని వాచి దేవుడు అని వస్తా ఉంటుంది అనమాట. కళ్ళుందని లేకపోయింది, చదువు ఉందని లేకపోయింది. బైబిల్ మొత్తం 66 గ్రంథాలు చదివి క్యాసెట్స్ పెట్టబోతున్నారు. అది లోకముల ఎరుగను అని అంటే అది నీ తప్పు కాని ఎవరి తప్పు కాదు. లేఖనాలు మన ప్రాణాధారం అండి. లేఖనాలలో ఇంకేమీ నచ్చి లోకంలో ఏది సంపాదించిన బండుగే. వేలాది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము కోరబడింది. దేవుని స్తోత్రం వల్ల ఉందా అలాగే ఆ దాహం ఉందా. లేఖనములను మనము ఎరుగవలు గ్రహించవలు తెలుసుకోవాలి. తర్వాత రెండవ విషయం ఎజ్రా 7వ అధ్యాయము 10వ వచనం 7:10 చదవనరైతే అమ్మ ఎజ్రా 7:10 ఎజ్రా 7:10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునేటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకునేను. ఇక్కడ మూడు విషయాలు ఎజ్రా యొక్క తీర్మానాలు. ఈ మూడు తీర్మానాలు మనం కూడా చేయవలసి ఉన్నాం. ఎజ్రా చేసిన మొట్టమొదటి తీర్మానం, ఎజ్రా చేసే మొదటి నుంచే లేఖనాలు తెలుసు. ఎట్లా తెలుసు? చూసి రాశాడు, చదివారు కాబట్టి తెలుసు. ప్రజలతో ఎలా తెలుసు? ఎజ్రా చదివి వినిపించారు కాబట్టి, వాళ్ళు శ్రద్ధతో విన్నారు కాబట్టి వాళ్ళకు తెలుసు. ఆ తెలుసుకోవడం అనే మెట్టుకొచ్చిన తర్వాత ఇక రెండవది ఏమిటంటే, ఇక్కడ ఉన్న వాటిలో మొదటిది మన జ్ఞానంలో రెండవది ఏమిటంటే 7:10 చూడండి. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కర్మ విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాను. దృఢ నిశ్చయం చేసుకున్నాడు. మూడు విషయాల్లో దృఢ నిశ్చయం. ఏ పరిస్థితి వచ్చినా కదలకుండా బలమైన కాంక్రీట్ డెసిషన్ తీసుకున్నారు. మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తానంట? పరిశోధించుటకు దృఢ నిశ్చయము చేసుకునేను. రెండవదిగా దాని చొప్పున నడుచుకొనుటకు దృఢ నిశ్చయము చేసుకునేను. మూడవది తెలియని వారికి దాన్ని నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాను. ఈ మూడు మనకు ఉండాలి. దేవుని వాక్యం ఊరికే విని వదిలేయాల్సింది కాదు, దాన్ని ధ్యానించాలి, నిమరు వెయ్యాలి, పరిశోధన చెయ్యాలండి. దయచేసి నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను, ప్రతి ఒక్కరు బైబిల్ పరిశోధకులు అండి. ఒక్క మాటను కూడా బైబిల్లో మీరు క్యాజువల్ గా చదువుతూ వెళ్ళిపోవద్దు. ప్రతి చోట ఏదో ఉన్నది అని సస్పెక్ట్ చేయాలి, ఏదో ఒకటి మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. దొరుకుతుంది తప్పకుండా అర్థమే. మామూలుగా ఏదో ఫలానలాడు ఫలానలాడుతో ఇట్లాని అని ఏదో ఉంటుంది అనుకోండి, ఇట్లా అనడానికి అనుకుని ఉండిపోవద్దు. ఎవరు అన్నారు, ఎవరికి అన్నారు, ఏమన్నారు, ఎప్పుడు అన్నారు, ఏ పరిస్థితిలో అన్నారు, ఎందుకు అన్నారు, ఈ మాట ఇంకొకరు ఎవరన్నా ఇప్పుడు వేరే చోట అన్నట్టుందా, దానికి సంబంధం ఉందా, భేదం ఉందా, వ్యతిరేకత ఉందా, వ్యతిరేకత ఉంటే ఎందుకు వ్యతిరేకత ఉంది, భేదం ఉంటే ఎందుకు భేదం ఉంది, పోలుకుంటే ఎందుకు పోలుకుంది, ఇలాగ మనం పరిశోధన చేస్తూ పోవాలి. మెదడుకు మూట ఇంకేం పని ఉందండి? ఈ మట్టి తరగాలి ఇంతకంటే మహిమ గల పని ఇంకోటి ఏమైనా ఉందా? లోక విషయాలను పట్టించుకోకండి. నాకంటే 24-25 బుర్రకాయలు ఉన్నాయి నాకు. నేను అన్ని పట్టించుకొని బైబిల్ పట్టించుకుంటాను. కానీ కొంతమంది ఆ శక్తి లేదు, ఏదన్నా ఒక విషయంలో పట్టించుకుంటే ఇంకోటి మర్చిపోతాం. నేను అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒకటే మనం చేతనం అనుకో. లోకమైనా పట్టించుకోగలం, లేఖనమైనా పట్టించుకోవాలి. ఇది ఏదో ఒకటి, ఇది పట్టుకుంటే అది పోతే అది పట్టుకుంటే అప్పుడు మనం ఏది పట్టుకోవాలి? లేఖనాన్ని పట్టుకోవాలి, లోకాన్ని వదిలిపెట్టేసాను. మర్చిపోతే పోను ఏందా? లేఖనం మీద దృష్టి వెళ్ళినప్పుడు లోక విషయాల్లో కొన్ని నష్టాలు జరుగుతాయి. పెళ్ళిని మర్చిపోవటం, ఫ్యాన్ ఖర్చులను మర్చిపోవటం, అన్ని దినపడిన చిన్నమే అనుకుంటాం, లేకుంటే చిన్న మర్చిపోయి నల్ల తింటుంటాం, కొన్ని నష్టాలు జరుగుతాయి. పర్వాలేదు, ఏమి ఈ లోక విషయాలు మర్చిపోతే ఏం నష్టం లేదు, కానీ వాక్యాన్ని మర్చిపోతే మన ప్రాణమేం పోతుందండి, మనం బ్రతకలేం. దేవుని బిడ్డలారా, వాక్యము మనకు జీవాధారం. గనక వాక్యమును మనం పరిశోధన చేయడానికి ఒక నిశ్చయం చేయాలి. ఏ నిశ్చయం అంట? దృఢ నిశ్చయం. పరిశోధించటకు దృఢ నిశ్చయం చేయండి.
ఇంతవరకు చదువువాడవై ఉండొచ్చు వినివాడవై ఉండొచ్చు ఏ రోజు నుంచి పరిశోధకుడు మమ్మల్ని తమ్ముని పిలుస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగినాక అలలుగా అలలుగా పరిశోధకులుగండి పరిశోధకులుగండి రెండవది దాని చెప్పిన నరసుకొండును అని ఒక తీర్మానం చేయాలి చాలా మందికి లేదు తీర్మానం చాలా మందికి లేదు తీర్మానం కొంతమంది రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొంది సంఘానికి వచ్చి 30 ఏళ్ళైనా ఇంకా ఈ తీర్మానం రావడం ఉండదు వాక్యం ప్రకారం నేను నడుచుకుందును అనే దృఢ తీర్మానం మీకు లేకపోతే రేపు న్యాయపీఠం ముందు సిగ్గుపడతావు ఆత్మలో వర్ధిలో జాగ్రత్త చాలా మందికి ఆ తీర్మానం లేదు కొరింథీ సంఘానికి ఆ తీర్మానం లేదండి లేదు మొదటి కొరింథీ పత్రిక 4:6 దేవుడు అయితే తొందరగా మొదటి కొరింథీ 4:6 చూడండి ఒక సిగ్గుకరమైన సంగతి పౌలు మరో ఎత్తి చూపిస్తున్నాడు చెప్పండి సహోదరులారా మీరు మనను చూచి లేఖనములను రాసి ఉన్న సంగతులను అతిక్రమింప కూడదు అన్న విషయం ఎప్పుడు నేర్చుకోండి అంటారు ఎవరండి వీళ్ళు సామాన్యుడా కొత్తగా రక్షింపబడి వీళ్ళ ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు మొదటి అధ్యాయములు 5:6 నేను చదివితే చెప్తారు క్రీస్తుని గురించిన సాక్ష్యము మీరు స్థిరపరచనిది ఏ కృపావరముందును లోకము లేని వారు జ్ఞానముందును ఉపదేశముందును ఐశ్వర్యవంతులు ప్రభువును వేసి రాకడ కొరకు మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళు శ్రేష్టమైనటువంటి సంఘం ఏ కృపావరముందును లోకము లేని సంఘం దేవుడు ఎన్ని వరములు ఇవ్వగలడో అన్ని పొందినటువంటి సంఘం జ్ఞానము కలిగిన సంఘం ఉపదేశముందు ఐశ్వర్యవంతులు ఎవరు నిలబెట్టిన అందరూ ప్రసంగికులే అలాంటి జ్ఞానము కలిగిన సంఘం ఉంది వాళ్ళకై ఇప్పుడు కొత్తగా ఓ సంగతి నేర్చుకోవాలంట ఏమని నేర్చుకోవాలి లేఖనములో ఉండే రాయబడి ఉన్న సంగతులు అతిక్రమించకూడదని ఇప్పుడు కొత్తగా నేర్చుకోమన్నాం ఒకడో డ్రైవర్ అండి వెళ్తాం చేస్తామంటే డ్రైవింగ్ చేస్తానండి ఏం వెహికల్ అంటే అన్ని వెహికల్ సార్ స్కూటర్ నేను వెళ్ళుకొని తక్కువ ఆటో పెద్ద ఆటో చిన్న ఆటో లారీ అన్ని బస్సు అన్ని నా పనే డ్రైవింగ్ అండి డ్రైవింగ్ నా వృత్తి అనుకున్నాడు అబద్ధం పోతున్నాను అది ఏం కాదు ఎటు పక్క నుంచి వస్తున్నాయండి లెఫ్ట్కి పోవాలి కదా అంటే లెఫ్ట్కి పోవాలన్నా నాకు తెలియదు రైట్కి పోవాలేమో అనుకుంటున్నాను ఆయన 30 ఏళ్ళ బట్టి డ్రైవరు లెఫ్ట్కే పోవాలన్నా సంగతి అట్లా ఉంది కొరింది సంవత్సర సంగతి పాతిక సంవత్సరాలు బట్టి సంఘముగా కట్టబడి ఉన్నారు అన్నదాసులు నడుపుతున్నారు ప్రవచనాలు చెబుతున్నారు బైబిల్లో ఉన్న ప్రకారం మనం చేయాలి సంగతి తెలియదు అది ఉంటారా బైబిల్ అన్నీ ఉంటాయి ఉన్నతంగా చేసుకుంటుంటాం అదే పని మనకు మనం అలా చేయలేమండి ఆ బైబిల్ దారి బైబిల్ దేవుడు మనం బతికిరాలి బతు బైబిల్లో ఉండలేం దేవుని భూమిందా అని మాట్లాడుతున్నారు కొరింథీయులు ఆయన అన్నారు నాయనారా మీరు అన్నీ నేర్చుకున్నారు కానీ ఒకటి నేర్చుకోలేదు లేఖనంలో ఉండే రాయబడిన దాన్ని మనం అతిక్రమించడానికి వీలు లేదు బైబిల్లో ఒక మాట ఏంటంటే రూల్ అంటే మీరు చూసుకొని లోబరాలంటే కానీ ఇప్పుడు వీళ్ళు లేరు కదా నాకు వేరు కాదు కదా అని ఎగ్గొట్టడానికి అవకాశం మిలిటరీ డిసిప్లిన్ ఉండాలి ఎదురాలు ఒక తీర్మానం చేశారు ఏ తీర్మానం చేశారు ధర్మశాస్త్రం ఉంది రాయబడిన సంగతులు నేను అతిక్రమించను దాన్ని అనుసరించి నేను నడచుకున్నానని దృఢమైన తీర్మానం చేశారు మనం కూడా మధ్యాహ్నం చేద్దాం దేవుని స్తోత్రం కలిగిందా మూడవది తెలియని వారి పట్ల నాకు బాధ్యత ఉంది వాళ్ళకి లేఖనాలు ప్రతి ఒక్కరూ తెలియజెప్పారు మన వాక్యం తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత ఏం భారం కలిగింది తెలియని వరకు వాళ్ళకి చెప్పాలనే ఒక భారం కలిగింది చెప్తే చెప్తే ఆఖరికి వెళ్ళండి అక్కడ ఒక సంఘం పెట్టినండి ఏదో తీరా ఒక కొత్త సంఘం పెట్టింది పాత వాళ్ళు కొంతమంది సంపూర్ణ సత్యంలోకి వచ్చారు కొత్త కూడా కొంతమంది రక్షణలోకి వచ్చారు అలా ప్రతి సహోదరుడు తాను తనకు తెలిసిన వాక్యములు తిరుగు తిరుగు వాళ్ళకి చెప్పండి సాటి క్రైస్తవులకు చెప్పండి వాళ్ళు ఎంతమంది విశ్వాసులు ఉన్నారో అన్ని సంఘాలు పెడతాయి దేవుడు స్తోత్రం కలిగిన కాక అలలేయా దేవుడు మీ ద్వారా ఆత్మలను సంపాదిస్తారు ఆత్మను ఆకర్షిస్తారు మీ పాస్టర్ రాలేకపోతే ఇంకోటి పంపిస్తాం అక్కడ పదివేల విషయం అండి పాస్టర్ ఎట్లంటే ఆయన చూసి ప్రధాన కాపరి చూసుకుంటారు రక్షించుకున్నవాడు ఆ ప్రధాన కాపరి వీళ్ళకు కాపరి ఎట్లా అని ఆలోచించారా ఆయన చూసుకుంటాడు అది దాన్ని మనం ఇతరులకు కట్టడలు నేర్పాలని దృఢ నిశ్చయాన్ని చేసుకున్నాం దేవుని స్తోత్రం కలిగిన కనుక నాకు ముగింపులో ఒక మాట చెబుతున్నాను దేవుని వాక్యం చీకటి త్రోవల్లో మనం నడిచేటప్పుడు మనకు మన పాదములకు దీపము ఆకలేసినప్పుడు దేవుని వాక్యము మనకు అన్నం
మనం కొనుగోలు ఉన్నప్పుడు లేఖనమే మనకు ఆదరణ. ఎన్నో ఉన్నాయి బైబిల్లో, దాన్ని చాలా మందికి బైబిల్ ఉన్నది కానీ వాళ్ళకి నడవాల్సిన తర్వాత కనబడడం లేదు. వాక్యం ఉన్నది కానీ ఆకలి తీరడం లేదు. ఇంకా బైబిల్గా నడుస్తున్నది చెప్తారు కానీ హృదయానికి ఆదరణ దొరకడం లేదు. ఎందుకండి? వాక్యం ఎందుకు నీకు దీపమైపోయా చూపడం లేదు? వాక్యం ఎందుకు నిన్ను ఆదరించడం లేదు? వాక్యం ఎందుకు నిన్ను ఆకలి తీర్చి తృప్తిపరచడం లేదు? ఎందుకంటే నీవంటూ బాధ్యత మర్చిపోయావు. నువ్వు దాన్ని పఠించాలి, పరిశోధించాలి, గ్రహించాలి, నా జీవితంలో అమలు చేయాలి అనే బాధ్యత నీకు వస్తే ఆ తర్వాత వాక్యం నీకు దీపం అవుతుంది, నీకు ఆదరణ అవుతుంది, నీకు అన్నం అవుతుంది. బైబిల్ నువ్వు కొని అక్కడ మూలకు పడేసి నీకు ఎప్పుడో దుఃఖం ఉన్నప్పుడు ప్రధానతో మాట్లాడు, చేసి రక్తం చేయమని చూపులు వేలు పెట్టి తెలిసి ఇదంతా చిలకదేశం టైప్లో వీడే ఆదాయం కానీ ఉంటాం. లాటరీ సిస్టమ్ ప్రజలు మాట్లాడంటే అట్లా మాట్లాడదు. ఆయుధంగా మీకు నడిపించి కానీ మీ ప్రయోగ వెలుగు కానీ మీ దుఃఖంలో వేలాడుతున్నాను మీకు దొరకనే దొరకదు, దొరకనే దొరకదు. అది కాదు సిస్టమ్. నువ్వు ప్రతిరోజు వాక్యంతో సహవాసము చేయాలి. అనుగుణమైన జీవితంలో దేవుని వాక్యం అనుసరించి నడవాలి. అనుగుణమైన మీకు వాక్యంతో సహవాసం ఉంటే చీకట్లో మీకు ఆ వాక్యం దీపం అవుతుంది. దేవుని బిడ్డలారా, దుఃఖంలో నీకు ఓదార్పు దొరుకుతుంది. కనుక దుఃఖం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు బైబిల్ తీయడం కాదు, అనుగుణము నేను బైబిల్ను పరిశోధించడను, దాని ప్రకారం అనుగుణం నడుచుకుంటాను, అనుగుణము ఇతరులకు నేను తెలియచెప్తాను. మీరు ఎవరైనా సరే, మీరు కొంతమంది మిత్రులు నా స్టూడెంట్స్ అయితే సాట స్టూడెంట్స్ ఉన్నారు కదా, నిరుద్యోగులు అయితే సాట నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు అయితే సాట ఉద్యోగులు ఉన్నారు కదా, హౌస్ వైఫ్ అనుకోండి, ఇంకా ఇదిగోరు వెళ్ళారు అన్నట్టు. కనుక ప్రియులారా, మీరు ఎవరైనా సరే మీ చుట్టూ ఒక వరదం ఉంది, వాళ్ళకు దేవుని వాక్యం నేర్పాల్సిన బాధ్యత నీదే. ఇంకెక్కడి నుంచో గబ్రియలు రాదు, నీదే గబ్రియలు. దేవుని స్తోత్రం కలిగిందాక మనం ఒక దృఢ తీర్మానం చేద్దాం. దేవుడు మనల్ని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యొక్క రక్షక, అలా దూర ప్రాంతముల నుండి నీ ప్రజలు అనేకులు ప్రభువా నీ సన్నిధిని ప్రేమించి నీ ముఖ కాంతిని కాంక్షించి నన్ను మాట్లాడుతూ వినాలి, తన బ్రతకలు దిద్దుకోవాలి, నీ దేవుని పొందాలి అనే సహసహలాలు ప్రభువా. దుట్టు నీటి వాగుల కోసం పరిగెత్తి వచ్చినట్టుగా వారు వచ్చారు తండ్రి. అలా మీరు ఇంతవరకు ఈ ఆరాధన కూటములు ఆరంభ ప్రార్థన మొదలుకొని ఈ ముగింపు ప్రార్థన వరకు ప్రతి ఘట్టంలో మీరు మాకు సహాయం చేశారు. మీకు నా కష్టార్జితంలో నుండి అర్పణ శిక్షలో మీరు సహాయం చేశారు. నా యొక్క మట్టి నాలుగులతో మీ మహిళలు నామని స్తుతించుట ఆరాధించడం ఉంది. మీరు నాకు మీ ఆత్మచేత సహాయపడినారు. సో నా ప్రార్థన మీరు ఆలోచించారు. తగలా యోగ్యమైన రీతిలో మీ దివ్య శరీరమును మీ దివ్య రక్తమును తిని త్రాగడానికి మీరే నాకు సహాయపడినారు ప్రభు. మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నా ప్రభు. ఒక సేవకుడు అభిషేకించబడటానికి, ఆరుగురు బిడ్డలు నూతనముగా మీ కుటుంబంలో జన్మించడానికి మీరు కృపణించినారు. ప్రభు విశ్వాస యాత్ర ఉంటుంది. అత్యవసరమైన మూల పాఠాన్ని మీరు నాకు నేర్పినందుకు మిమ్మల్ని స్తుతించుకొని ఆడుతున్నాము దేవా. అయ్యా నాకు బైబిల్ తెలుసు, బైబిల్ మా ఇంట్లో ఉన్నది. దానిని ప్రభువా ఎందుకో మేము ప్రయోజనం పొందలేకపోతున్నాం, ఎందువలన మేము ప్రయోజనం పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాము. ఈ దినాన మా లోపం మీరు నాకు ఎత్తి చూస్తున్నారు. అయ్యా మిమ్మల్ని గద్దించి మాట్లాడినందుకు మీకే స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్కరు దృఢ తీర్మానం చేసుకుంటే సహాయం చేయండి. వాక్యం నిలుచుండగానే ఎందరు దృఢలైతే తీర్మానం చేసుకున్నారు, ఆ తీర్మానాన్ని మీరే దృఢపరచండి, స్థిరపరచండి, అమలు చేయండి ప్రభు. ఆచరణలోకి తీసుకురండి, సహాయం చేయండి. ఇక గురువారం మాత్రమే ఉంటే మమ్మల్ని మేమే మోసగించుకున్నట్లుంటుందని మీరు చెప్పినారు. స్వామి సహాయం చేయవచ్చిన బిడ్డలందరినీ ఈ సమయంలో ప్రభు శరీర అనారోగ్యం దగ్గర వచ్చిన ప్రతి బిడ్డలు నామైన విశ్వాస హస్తమైతే ముట్టి మీద ఆశలు ప్రార్థిస్తున్నారు. ప్రతి దేహంలోని వ్యాధి బాధ ముట్టి వేసు నామైన పారితో ఉన్న దాకండి. ఆ పారమస్త్రం ప్రతి బిడ్డకు శరీర స్వస్థతను ఇవ్వండి. ఆత్మీయ బలమును అభిషేకమును జ్ఞానమును ఇవ్వండి ప్రభు. ఆత్మాభిషేకమును ఇవ్వండి. ప్రతి ఒక్క బిడ్డను దీపం వలె మండుతూ ప్రకాశింపజేయండి. గొప్ప తండ్రి, లేచి తిరిగి మేము నాయలకు వెళ్ళుతున్నాం, మీరు మా వెంటారండి. ఏ స్థలం ముందు కూడా మీరు ఉండండి. మళ్ళా వచ్చే వారు ఎంతకంటే అధిక మహిళలేమో మళ్ళీ వచ్చి మరలా మీ బంగారు పాదంలో గొప్ప మీ పాదంలో ముద్దాడు నిస్తరించి ఆరాధించి మరలా మీ ముక్రాంతిలో మా బతుకులు దిద్దుకొని బాగు చేసుకుని మరలా మీ దీవులను మరింత అధిక చెప్పండి వరకు మమ్మల్ని ముందు మీ కృత వ్యక్తులు చేతను కాపుకలు కొరకు అప్పగించుకుంటూ పరిచర్లో కానీ మేము గురించి ధ్యానించట్లే కానీ దేశం జరిగి ఉంటే దయచేసి క్షమించమని
యోగ్యముగా మమ్మల్ని వచ్చి వారమును బలవేదిట సిగ్గుపడనక్కడ లేని పని వారుగా కనబరచమని యేసునామమున వేడి ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు యేసునామమున శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని తోడి విడతగలిగి మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరికి భవేతమైన సకల భక్త కోరుకుని ప్రపంచమందరి చెదిరి ఉన్న క్రీస్తు శరీర అంగములందరికీ సదా ప్రభుత్వరకులప్పుడు తోడవును గాక. ఆమె ప్రవేశనామములకే సంపూర్ణ విజయం కలిగిన గాక. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, మీరు కూడా నుడి నమునారు